కబుర్లన్నీ జారేస్తున్నావు అక్కడికని పట్టుకొని ఆ రథాన్ని కేసి పెట్టాయట సంజీవుడి. వీనినే దిక్కుబట్టిది వీడు బ్రతికి ఎదుట వర్తించి మనకు నెక్కేమి చేయున ప్రయోజనమిది విడుమని నేల విడుతూ నీ ద్రోహితల దగ్గర నడుస్తున్నాను తూ. అంటే ఈ సంజీవుని ఎందుకయ్యా ఇలా కట్టినావు? అతని వలన మనకేమి అపకారం జరుగుతూ ఉన్నది? వాడి వలన ఏమిటి? వాడిని కట్టినందు వలన అన్నాడు. అంటే వీడి ఏమి లేదు, నిష్కారణంగా కట్టిన కారణం ఏమిటి? ఓడదీ ముందు ఓడదీసేసి వదిలేసాట. ఒక్క పగలగొస్తా ఏమనుకున్నావు? వచ్చి నీ ఉన్నే తిరగటానికి ఈ విషయం అంతా కూడా ధృతరాష్ట్రుని చెప్పటానికి నేను వినియోగించా. వినియోగిస్తే తిరుగుతున్నాడు. నీకేమో అపకారం చేశాడని చెప్పి కట్టావురా అని ఎవరికి ఆ వ్యాస మహర్షి చూసే వరకు శరీరం అంతా చెమటలు పోసిపోయి స్వామి తప్పు అపరాధం సుమా అని వదిలేసాయట. అందంగా చక్కటి కోశ మాత్రం పోయి ద్వైపాయనం ప్రసిద్ధమైన యమ్ముడు సమీపం ఒక క్రోశ మాత్రం పోయి ద్వైపాయనం అనే పేరు చేత ప్రసిద్ధమై ఉన్నది ఆ ముడు. అక్కడికి పోయి అతని గంజి తిన తడస్సులటరు నడలు చూట్టినామోము దక్కగా తోట కోరవోవు దూసుదీనత పొందియునికి గని మనమ్మున శోకం బుకదుర నేను. నేను ముడుగు దగ్గరకు వెళ్ళాను సుమా. నన్ను చూచేసరికి మహత్తరమైన దుఃఖంతో కనులు వెంట బాష్పములు శవిస్తూ ఉండగా నా ముఖము సరాసరిగా చూడలేకపోయినాడు సుమా. దుర్యోధన చక్రవర్తి ఎలుము తెచ్చుకొని పారాశయ్య ప్రసాదం బ్రతికిన తెలుము చెప్పి నేను కూడా చాలా దుఃఖపడిపోయినాను. రారాజు యొక్క దేనస్థితి రూచి ఎలుము తెచ్చుకొని నన్ను సాత్వికి ఎలా కట్టివేయవచ్చుడా? ఆ వ్యాస మహర్షి యొక్క అనుగ్రహం చేత బ్రతికిన విషయము చెప్పిన అంశమా దుర్యోధనంతో.
నా దశ సూచి మన దశ బ్రతికిన వారు గలదే ఎని నా కృపాచార్యాధి నటికత్రయం పేరుకొని నా వారులు బ్రతికిపోయి తక్కువ నుండును బ్రతుకుటలేదని సంజయంగా మన పక్షములో ఎవరైనా బ్రతికి ఉన్నారయ్యా అని అడిగినాడు. అడిగితే ముగ్గురు కృపాచార్యులు అశ్వత్థామ కృతవర్మ ముగ్గురు మాత్రం బ్రతికి తప్పించుకొని పోయినారని చెప్పినాను నేను. అన్నది నా తొందు నన్ను నీ కడుగు అనుపొందలంచి నాతో ఎత్తనియే. ఆ దుర్యోధనుడు నన్ను నీ దగ్గరకు పంపించదలచేయమన్నాడు నాతో. మాకు మనసు లేకుండా మనిషిలెల్లవాడు నీ దశ పండు భూవరతను జులత్తులున్నాను నున్నవా నాగము నా పడక తొలిగితి బోటుల బడి నేను. ఆ ఎదిర్చేవారు లేకుండా అప్రతిహతంగా సంచరిస్తూ ఉన్నారు సుమా పాండవులు వారి సైన్యములు. నాకు ఎవరూ లేకపోయినారు కనుక తొలగినాను యుద్ధరంగమునందు. తెలుసాలు రాజ్యమెల్లను దారై కొంతనను పెట్టుకొని కొంత ఎసగిరేని నట్టి కూడే మితికిన్నే. ఆ కాబట్టి నేను తొలగి ఇలా వచ్చినాను సుమా. అయితే ఒకవేళ ఆ పాండవులున్నారే నన్ను సంహరించకుండా అడ్డు పెట్టినప్పటికీ వారు పెట్టినటువంటిది తిని ఆ కక్ష గ్రహించి నేను బ్రతకను సుమాడువులోన దాగిత నిమ్ముల నెత్తడికి నేను నేగిత దగ్గరొత్తమ్మన్న తొలిగి నిలిచి మరి అమ్మైనే నేను తీర్తునే పగయ సుమీ. మడువులో దాగి కొంతకాలం విశ్రాంతి తీసుకుని తరువాత ఎక్కడికైనా పోయి సమయము వేచి సన్నాహమంతా కూర్చుకొని ఆ పాండవుల మీద పగ తీర్చుకుంటా గాని వారితో మాత్రం కలిసి నేను ఆ వాళ్ళు ఇచ్చింది గ్రహించి ఉండను సుమంగా. ఇమ్మడుగు సత్య మాయాశేషముల జలములు శరీరము సోకుండా స్తంభనము చేసుకుని ఎండిదా. ఈ మడుగులో ప్రవేశిస్తాను నేను, నాకు చాలా విద్యలు వచ్చును. ఆ ఎక్కడ నీరు నా శరీరము తగలకుండా స్తంభనం చేసి లోపల కూర్చుంటాను నేను. అంతా రజ్యంబులో పరిశ్రాంతి నుండి తోగాడాక్షతమ్ములకు నవయోముల తోడ రాజ దర్శన విషణులకు తోకర్మ ఆ కృపా కృతవర్మ అశ్వత్థామలక్షడికి మెలంగి ఆ సమయమునందు ఆ యుద్ధమునందు తగిలిన రెప్పలు చేరు తూగాడుచూ కృతవర్మ అశ్వత్థామ కృపాచార్యులు రథములు వేసుకొని సమీపానికి వచ్చినారు. నన్ను సంజయ బ్రతికితే ఎని పలికి అని నాతో ఇలా చెప్పినటువంటి వాడయ్యా మొడుగులో ప్రవేశించినాడు దుర్యోధన మహారాజు. ఆ నే నన్ను చూచి వారు ముగ్గురు సంజయ బ్రతికితే సంజయుడా బ్రతికి ఉన్నావటయ్యా అన్నారు. తిరుపతి ప్రాణం మునంగలవాడే అని అడిగినా. ఆ దుర్యోధనుడు ప్రాణంతో ఉన్నాడా అని అడిగినారు ఆ ముగ్గురు. జననాథుడు నొక్కండు వారు దించి నీరులో లాగి ఎన్న తరంగి దింగించి ఆ హతంబు సూపి ఆ ఈ మడుగులో ప్రవేశించినాడు సుమా ఆ దుర్యోధన మహారాజు అని చూపి వారలచ్చంత విషాదంబునుంది. ఆ వారంతా తలాగా విషాదమును పొంగి చాలా విషాదాన్ని పొందారట. అరే అరే ఎంత దీనదశ వచ్చింది ఆ ఈ దుర్యోధను పోవాలి. జపతి కెట్టనిదేమ్ముకురనాథ కటుకు మమ్మని పండు పుత్ర మథనమున నగు సైన్యం మదియును నీ చేత కృషమ్మయ్యడు దుమ్ము వలదు శంక్యం పంగన్న పోయి మడుగులో చేరాయట ఆ దుర్యోధనుడు. ఎంత సమయంలో వచ్చారు ఎవరు? అశ్వత్థామ కృపాచార్యులు కృతవర్మ వచ్చి ఎందుకయ్యా మడుగులో ఉన్నావు బయటరా, వచ్చే పోయి ఆ పాండవ సైన్యాన్ని అవత్తు కూడా మర్దించుదాం. ఇట్లా తాగినందువల్ల ప్రయోజనము లేదు అంటే నా శరీరం అంతా డస్సిపోయింది. మీ యొక్క మాటలు వింటూ ఉంటే మీరు కూడా డస్సిపోయినట్టుగా గోచరిస్తూ ఉన్నారు.
వాళ్ళేమో మహోత్సాహంతో ఉన్నది ఆ పాండవ సైన్యం. కనుక విశ్రాంతి తీసుకొని తరువాత చేత తెచ్చుకొని లావు చే కూర్చుకొని తరువాత తిరగబడదాం, కనుక మీరు కూడా పోవలసింది అని చెప్పి చెబుతూ ఉన్నారు. అటువంటి సమయంలో భీమునికి మాంసపు మోపులు తెచ్చేవాళ్ళు ఉన్నారు. ఏదో అరణ్యమునందు జంతుజాలాన్ని కొట్టి సామాన్య తిండికి సరిపోతుందా మరి ఆయనకు, జంతువులను కొట్టి మోపులు తెచ్చేవాడు. వాడు సరిగ్గా ఆ మడుగు దగ్గర మంచినీడు కావుదామని వచ్చేసరికి లోపల ఉండి వీడు సమాధానం ఇస్తూ ఉన్నాడు. పైన ఏమో వాళ్ళు అడుగుతున్నారు, ఇదంతా చూచారు. చూచి దుర్యోధనుడు పోయాడు కనిపించకుండా వెతుకుతున్నారు పాండవులు. ఇక్కడ ఉన్నాడు ఇందులో తనంతా పరిగెత్తుకుంటూ పోయి చెబుదాం, చెబితే మనకు కావలసినంత బహుమతులు ఇస్తారు పాండవులు అని పోయి చెప్పారు. చెబితే అనేక విధములైన బహుమతులన్నీ ఇచ్చి ధర్మరాజు ఆ శ్రీకృష్ణ స్వామి వారిని మిగిలినటువంటి యొక్క ధృష్టజ్యుమ్నాథులను సైన్యమును వెంట పెట్టుకొని మడుగు దగ్గరికి వచ్చే వరకు అది చూచి పాండవులు వస్తున్నారయ్యా అన్నారు. వీళ్ళు అంటే కలిపురానికి హస్తిపురానికి వెళ్ళిపోతారు. ఒకవేళ ఇక్కడికి వచ్చినప్పటికీ నన్నేమి చేయలేదు, ఈ మడుగులో నా యొక్క విద్యా ప్రభావం చేసి స్తంభించేశా, వాళ్ళ బాణములు ప్రవేశించవు లోపలికి, ఏమి చేయలేదు కనుక మీరు కూడా పండి అంటే వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తరువాత ఈ సంజయుడు కూడా కొంత దూరం పోయి ఒక పొదలో దూచి చూస్తున్నాడు ఏం జరుగుతుందని. వీళ్ళేమో రథములు వేసుకుని వెళ్ళిపోయారు కృతవర్మాదులు. వచ్చి చూస్తే నీరావత్తు స్తంభించి ఉంది, పాషాణ సదృశంగా ఉంది. లోపల ఉన్నాడు వీడు, లేకపోతే ఇలా ఉండదు నీరు స్తంభింపబడి. లోపల తన విద్యాప్రభావం చేత శరీరం అంటకుండా నీళ్లు స్తంభించుకుని ఉన్నాడు. కానీ బయటకు రావాలి వాడు అంటే అప్పుడు ఆ ధర్మరాజు, రే దుర్యోధనుడా ఎందుకురా ఇలా తెచ్చావు, ఇందులో నీ కొరకై సమస్తమైనటువంటి రాజులు బంధుమిత్రాదులంతా కూడా భీష్మాదులంతా హతమైపోయారు, వాళ్ళంతా పోయిన తరువాత ఇంకా నీవు బ్రతకాలని నీకు ఎలా కలిగిందిరా, వాడు నీ కొరకై వాడు తెచ్చే ఇంకా నువ్వు బ్రతుకుంటా, బ్రతుకుండటం అనేది భావ్యం కాదు, కనుక రా వచ్చి యుద్ధం చేయి. ఆ యుద్ధమునందు చెయ్యి, ఆ స్వర్గం స్వర్గమున్నదే పుణ్యగతికి వెళ్ళిపోవటం అది ఉత్తమ మార్గం కాదు. ఇలా మడుగులో తాగినంత మాత్రం చేత నిన్ను వదిలిపెట్టాం సుమా, కనుక నీ అభిమానం అంతా ఏమైపోయింది, నీ దర్పమంతా ఏమైపోయింది, ఇలా మడుగులో తాగటం ఏమిటా అని ఆ మాటలు మాట్లాడుతూ ఉంటే వినిపిస్తున్నాయి వాడికి, నేను బయటకు వచ్చే మీరంతా పైన పడి పట్టరా అన్నాడు. బయటకు వచ్చే నేను ఒక్కడిని, మీరేమో చాలామంది ఉన్నారు అంటే అలా కొట్టనీయందా, నేను కొట్టనీ ఎంతలో నన్ను చెడిపోయి అన్న దమ్ముల కూర్పు. ఈ యొక్క ధనం దగ్గర రాజ్యం దగ్గర మనకు తగాదా వచ్చింది, అంత మాత్రం చేత అన్నదమ్ములం కాకపోయావటయ్యా నీవు మేము, కాబట్టి అలా రానియను నా సైన్యాన్ని బయటకు రా. బయటకు వచ్చిన తర్వాత నీ ఇష్టం వచ్చిన మా ఐదుగురిలో నీ ఇష్టం వచ్చిన వాడిని మీరు యుద్ధానికి వాడితో యుద్ధం చేయి, వాడు గెలిస్తే మాది రాజ్యం, లేదు వాడిని నీవు జయించినట్లయితే నీదే రాజ్యం. ఒక్కడనే ఒక్కడే వస్తాడు నీతో యుద్ధానికి మా ఐదుగురిలో, నీవు జయించినట్లయితే ఎక్కడాపనేవి లేదు, వాడిని జయిస్తే రాజ్యం అంతా నీదే, లేదు వాడు జయిస్తాడు రాజ్యం మాది అన్నాడు. అంటే గదాదండం ఉన్నది భుజమునందు పెట్టుకొని బయటకు వచ్చాయట. ఆ శ్రీకృష్ణ స్వామి వారు చూచి అరే ఏమిటయ్యా ధర్మానందన, మళ్ళీ దూదవాడావు, మళ్ళీ దూదవాడావయ్యా, వాడు మహాబలవంతుడు, పైగా గదాయుద్ధం ఉన్నది దాన్ని 13 సంవత్సరములు సాధన చేశాయట వాడు భీమునితో మనకు ఎలాగూ వస్తుందని. ఆ వారు అరణ్యవాసులై ఉండగా ఆ 13 సంవత్సరములు చేస్తూనే ఉన్నాయట అభ్యాసం. అలా చేసినటువంటి వాడిని ఒక్కడిని జయిస్తే రాజ్యం నీదేనన్నావే, ఈ చేసిన పని అంతా వ్యర్థమేగా, మనం అనేక మంది రాజులను సంహరించడం, భీష్మ ద్రోణాదులందరినీ సంహరించడం అంతా
ఊరికి గాలికి పోయింది. మళ్ళీ పందెం ఆడావయ్యా, గోధుమ ఆడావు, ఎంత పొరపాటుది. పైగా మా ఐదుగురులోనంటావే నిన్ను రమ్మంటాడు యుద్ధానికి, చేస్తావా వాడితో? లేదు, నకు నకుల సహదేవులు ఉన్నారు, వాళ్ళు ఏం చేయగలరు? లేదు, అర్జునుడు మాత్రం ఏం చేయగలడు? గాంధీవాణ్ణి తీసుకుంటే ధనుడు విద్యందు గొప్పవాడే, కానీ గదాయుద్ధంలో ఏం చేయలేడు. ఇక భీముడు ఒకడు వాడితో పోరాడాలను అంటే అంటే ఆ అనుగ్రహం ఉన్నది, ఆ దయావిశేషం చేత ఇలా నువ్వు మళ్ళీ దూదమడావయ్యా ధర్మనందన అంటే ఆ భీమసేనుడు ఆ భీముడు లేచి, స్వామి అవసరం లేదులేండి. ఆయన ఆ ధర్మమూర్తి కనుక ఎప్పుడూ కూడా ఆ ధర్మమునందు నిలబడిన కారణం చేత అలా మాట్లాడాడు. అయినప్పటికీ నా గదాదండం చేత వాడిని భూమి మీద పడగొడతాను, వాడికి అభ్యాసం ఎక్కువ అయినప్పటికీ పర్వాలేదు. ఆ ఏదైనప్పటికీ నేను పడగొట్టగలను కనుక మీరేమి ఆ ఇక నొక్కవద్దులేండి ఆయన్ను అన్నాడు. అంటే ఆ రండి ఒక్కొక్కటే రండి, ఆయన వరుసలు పడగొడతా మిమ్మల్ని అందరినీ అంటున్నాడు వీడు. అంటే పద ఇక్కడ కాదు, ఎవరు పడ్డప్పటికీ ఆ కురుక్షేత్రం ఉన్నది పుణ్యక్షేత్రం కనుక అక్కడ ప్రాణములు విడిచి విడిచినట్లయితే పుణ్యగతి కనుక అక్కడికి ఇది ఆ ఎల్లలోది కాదు ఇది ఈ భూమి కనుక ఇక్కడ లాభం లేదు, పద వెళ్దాం పదం అని చెప్పి అంతా కూడా బయలుదేరి ఆ కురుక్షేత్రమునకు వచ్చి అక్కడ ఆ రమణాటకనం మిగిలిన వాళ్ళు నీవు మా ఐదుగురిలో ఎవరిని ఎవరితోనైనా పోరాడమని చెప్తే నేను మాత్రం అంత అక్రమానికి పాల్పడను సుమా. నీవు శాస్త్రములు ప్రసంగించవలసిన వాడివే కాని యుద్ధమునందు నీవు ఎందుకు వెనుక వస్తావు, పనికిరావు. తరువాత అర్జునుడు ఉన్నాడు అంటే ఆ గాంధీ విద్యలో ధనుడి విద్యలో గొప్పవాడు, అంతేగాని దేహబలంలో వాడు పనికిరాడు. తరువాత నకుల సహదేవులు ఉన్నారు అంటే వాళ్ళు మరీ చిన్నవాళ్ళు, వాళ్ళు ఎందుకు దెబ్బ కాగరు. కనుక ఇప్పుడు కొత్తగా గదాయుద్ధం నేను చేయబోయేది కనుక భీముడే ఏదైనా కొంతసేపు నాతో పోరాడవలను అంటే ఆ రమ్మను భీముడిని అన్నాట. ఇంకా ఇద్దరు సన్నాహమై ఆ కవచములు తొడిగి ఆ యావత్తు కూడా ఎత్తుకొచ్చి అక్కడ పెట్టాడు, పెట్టించాడు ధర్మరాజు. నీకు కావాల్సి నేను తీసుకోవయ్యా, ఆ కవచము ఆ శరస్థానము మొదలైనటువంటివన్నీ కూడా తీసుకున్నాడు. తీసుకొని నిలబడ్డారట ఇద్దరు కూడా గదాదండం చేత పూని. అట్టి సమయంలో వచ్చాడు బలరామస్వామి, తీర్థయాత్రకు పోయాడుగా, పోయి ఇలా అంతా అయిపోయింది, కౌరవ సైన్యమంతా కూడా నిరవశేషం అయిపోయింది. ఇక భీమ గదా భీమ దుర్యోధనుల యొక్క గదాయుద్ధం జరగబోతూ ఉన్నది అని చెప్పి తెలిసిందట ఆ దగ్గర తీర్థంలోకి వచ్చే వరకు దథ వేసుకుని వచ్చేశాడు. వస్తే ధర్మరాజు ఎదుర్కొని పాదముల మీద పడి, స్వామి అన్నదమ్ముల యొక్క తగాద చూడవచ్చారా, దయచేయండి అని చెప్పి ఓ సింహాసనం వేసి కూర్చోబెట్టగా కూర్చున్నాడు ఆయన కూడా. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చున్నారు, ఈ పాండవ పక్ష యోధులంతా కూడా కూర్చున్నారు. ఆ పాండవులు కూర్చున్నారు, కృష్ణార్జునులు ఇద్దరు వేరుగా ఒక చోట కూర్చున్నారట. కూర్చున్న తర్వాత ఇక ఆరంభమైంది కదా యుద్ధం, ఇద్దరు కూడా యుద్ధం చేస్తూ ఉంటే ఎలా ఉన్నది అంటే భీముడు వేసే భీముని యొక్క శరీర బలం హెచ్చు దుర్యోధని కంటే, కానీ వాడికి ఏమో లాఘం హెచ్చు. ఇందువలన అభ్యాసం చేత అభ్యాసానికి చాలదు దేహబలం. ఊరికే గిరగిడ గిరగిరగిర తిరుగుతున్నాడు, పల్టీలు కొడుతూ వాడు, ఈయనేమో కదలలేకపోతున్నాడు. చూచి ఆ శ్రీకృష్ణ స్వామి వారు, అర్జున చూచావటయ్యా తారతమ్యం, ఎంతసేపు వాడు పైగా వస్తూ ఉన్నాడు, భీముడేమో ఆ ప్రకారంగా లంఘించలేకపోతూ ఉన్నాడు. శరీర బలం ఎంత ఉంటే మాత్రం ఏం ప్రయోజనం లేదు, పడిపోతాడు భీముడు. వాడు శరీరం మీద వేస్తూ ఉంటే గతాదండంతో వేస్తూ ఉంటే కొండ మీద వేసినటువంటి కుండల మాదిరిగా ఎలా పగిలిపోవును అలా ఆ గదాదండం ఉన్నది, అది ఊరికే ఆ చొట్టలు పోవటం తప్ప ఏమానటల్లా వాడి శరీరం మీద. ఎన్ని దెబ్బలు కుట్టినప్పటికీ వాడికి ఏమి వాడి శరీరం ఏమి నచ్చిపోవటం లేదు, భీముడేమో అలసిపోతూ ఉన్నాడు వాడి దెబ్బల చేత. ఎందువలన అంటే యుద్ధానికి ముందు బయలుదేరే సమయంలో ఆ గాంధారి ఉన్నది తల్లి
ఆ దుర్యోధనునికి కబురు చేసినటవరే గుడ్డ గోచి ఏమీ లేకుండా నా దగ్గరికి రావాల్సింది. నా తపఫలం ఉన్నది అంతా కూడా ఈ శరీరం ముందు ఆవహింపజేస్తాను, రావాల్సింది అని చెప్పి కబురు చేసింది. కబురు చేస్తే వెళ్తున్నాడు. వెళ్తుంటే ఆ రాత్రి సమయంలో శ్రీకృష్ణ స్వామి వారు ఎదురుపడ్డారు. గుడ్డ గోచి లేదు. ఎవరా మహిషి అని ఎవరి గొంతులో దూరాడు. వీడు ఎవరా మహిషి అంటే పలకకుండా గొంతులో దొరుతాడు ఎవడరా అని అంట. దగ్గరికి వెళ్ళేసరికి స్వామి నేను దేవుడు నేను తోడుచుకుంటుంది కదరా చూసి ఏమిటిలా గుడ్డ గోచి ఏమి లేకుండా పోతున్నావు అంటే మా తల్లి గాంధారి రమ్మనది ఎలా గాంధారి రమ్మంది ఆ ముదిసి ఆ మనసు అయినటువంటి ముసలిది రమ్మంటే చిల్లాడివా చిన్నాడివా చెతకవాడివిరా దొన్నపోతుల్లే ఒకలాగన్నాడు అన్నాడు. అంటే ఆ లాగు దొడుక్కొని వెళ్ళాయట. వెళితే ఆ తపశక్తి ఆపత్తు కూడా చేతికి తెచ్చుకొని పైనుండి కిందికి ఒక్కసారి ఇలా లాగిందట. లాగి మరల ఇలా ఉంది పైకి. అదే వరకు లాగు దేవిట్రా ఏమీ లేకుండా రమ్మన్నాను కదా లాగేసుకున్నాను. అరే ఏమీ లేకుండా రమ్మంటే లాగేసుకున్నానంట ఆయనగా. ఆ నల్లవాడే ఆయన ఎదురుపడ్డాడా ఏమి నీకు అన్నదట. ఎదురొచ్చాడు ఇలా అన్నాడు అందుకని తొడుక్కున్నాడు. ఇక నీ శరీరం ఉంది ఎక్కడా కూడా దెబ్బ తగలదు కానీ ఈ తొడల దగ్గర నా తపశక్తి ఉన్నది అశ్వకళ, ఆ కారణం చేత ఇక్కడ నీకు భంగం ఉన్నది సుమా అని చెప్పింది. ఆ కారణం చేత భీముడు వేసే దెబ్బలు ఏమీ ఆంటలా వాడికి అది చూచి చెబుతున్నాట. శ్రీకృష్ణ స్వామి వారు అయిపోయిందయ్యా భీముని పని దూరమాడాడు ధర్మరాజు మళ్ళీ. అంటే స్వామి మరి ఎలాగో ఎలాగే ఉన్నది అధర్మానికి దిగాల్సిందే. యథాయుద్ధంలో కానీ ఏ యుద్ధంలోనైనా నాభి పైభాగం నాభి కింద కొట్టకూడదు, పైభాగంలో కొట్టవలసిందే. ఆ తొడల దగ్గర కొట్టే విరిగి చేస్తాడు వీడు పడతాడు. అంతే తప్ప లేకపోతే మాత్రం పడడు సుమా. అంటే చూచి ఎప్పుడైతే తనకు దుస్సాధంగా ఉండినో అప్పుడు ఆ శ్రీకృష్ణ స్వామి వారి వంక చూస్తాయట భీముడు. అదే గుర్తు చూచాయట. దృష్టార్జునులు ఇద్దరు ఒకే చోట కూర్చొని ఉండి ఆ అర్జునుడు సన్న చేశాయట సంజ్ఞ పడలు వేయి. తాను ప్రతిజ్ఞ కూడా చేసి ఉన్నాయట తొడలు విరగొడతాను. ద్రౌపదిని చూచి నా యొక్క తొడ మీద కూర్చుందు కానీ రావలసింది అని చెప్పి ఆ సభలో మాట్లాడాడు వాడు. అందుకొరకై నీ తొడలు విరగొడతాను సుమా అని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు కనుక దానికి అనుగుణంగా ఇప్పుడు తొడలు కొట్టమన్నారట కృష్ణార్జునుడు. ఆ శ్రీకృష్ణ స్వామి వారి అనుమతి చేత తొడలు విరగొట్టమంటున్నాడు కదా అని తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకుని వీడి పైన గగనమునందు లేచి వస్తూ ఉన్నాడు మంచి వేగంతో. పట్టి వేశాడు తొడలకు, వేసిన వేయటంతో పిడుగుపడ్డట్టుగా పడింది ఆ గదాయుధం. పడి కళ్ళని రెండు తొడలు కూడా భూమి మీద పడిపోయాడు. భూమి మీద పడిపోయేసరికి అయిపోయింది కను దుర్యోధనుడు పడిపోయాడు సుమా అని చెప్పి ఎక్కడ వాళ్ళు అక్కడ జయ 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 ద్వారములు చేసేసింది పాండవ సైన్యం అంతా. చాలా తనుతాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ కాలం చేత పడినటువంటి దుర్యోధనుడి శిరస్సు తనుదిన్నాయట ఎడమ కాలుతో. భీముడు తన్ని అక్కడికి కూడా తీరక మళ్ళీ వస్తున్నాడు తనటానికి. మళ్ళీ వస్తుంటే ధర్మరాజ రే భీముడా ఏమిటి నువ్వు చేసే పని ఏమిటిరా అంత తలకనైనటువంటి పని చేయవచ్చునా? వాడు రాజరాజు నవఖండములను పరిపాలించినటువంటి వాడు. అట్టి వాడు తన సైన్యమంతా కూడా పోయినప్పటికీ మనం పిలిచినందువలన అభిమానానికి ఒక్కడే అయినా యుద్ధానికి వచ్చాడు. అలా వచ్చి నీతో యుద్ధం చేస్తే వాని పడగొట్టావు, అంతటితో తృప్తిపడక ఓసారి తన్నావు మళ్ళీ రెండోసారి కూడా నువ్వు తన్నేది వాడు శిరస్సు అని చెప్పి జయ్యం లేచాడు ఆయన ధర్మరాజు. లేచి లేచే వరకు ఆయన కొంచెం ఆ సిగ్గుపడ్డ ఆయట భీముడు. అట్టి సమయంలో లేచారు ఆ శ్రీకృష్ణ స్వామి వారు. లేచి ఎందుకయ్యా ఆ భీముని మీదకి పోతావు
ప్రతిజ్ఞ చేశాడు శరస్సు తనుతానము అని. ఆ ప్రతిజ్ఞాకరణ ఉన్నది, అది ముఖ్యం. నీవు ఆయన మీదకి పోవలసిన పని లేదు సుమా అంటూ ఉండగానే లేచాడట బలరామస్వామి. రే, మీ ఇద్దరికీ గదాయుద్ధాన్ని నేర్పింది నేను, నాభికి దిగువలో కొట్టకూడదు అని చెప్పి ఆ విషయం మీకు తెలుసు కదా. అధర్మంగా ఆ దుర్యోధన్ యొక్క తొడలు కొట్టిన కారణం ఏమిటో అది చెప్పు, లేకపోతే నీ శిరస్సు పగలగొడతాను సుమా అని చెప్పి ఆ రథం మీద ఉన్న నాగలు తీసుకున్నాడు. భీముని మీదకి వస్తూ ఉన్నాడు. గడ 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 వణుకుతున్నారు పాండవులంతా. మహాబలవంతుడు ఆయన శేషస్వరూపం, ఆయన దగ్గబట్టే ఎవరవుతారు? కానీ ఆ సర్వేశ్వరుడు అక్కడే ఉన్నాడు కనుక ఆయన పట్టుకొని పోయి, అయ్యా ఏమిటి అది, నీవు భీముని మీదకి పోతావు, మాయోపాయం కలిగినటువంటి వాళ్ళని మాయోపాయం చేతనే నిర్జించాలి. వాడు దుర్యోధనుడు చేసినటువంటి యొక్క పనులు ఉన్నాయి ఇన్ని అని చెప్పి చెప్పడానికి వీల్లేదే. పాండవుల విషయంలో చేసినటువంటివి వాడు ఇన్ని పనులు అని చెప్పి చెప్పడానికి వీల్లేదు. భీమునికి విషం పెట్టించాడు, విషోరకములు చేతి కల్పించాడు, గంగముడుగులో త్రోహించాడు, లక్క ఇంట్లో పెట్టి కాల్పించాడు. గంగా లక్క ఇంట్లో పెట్టి కాల్పించాడు పాండవులందరినీ కూడా. మాయాద్యోతమాడి శకుని చేత ఆ ధర్మరాజు యొక్క రాజ్యలక్ష్మినంతా కూడా అపహరించాడు. మహాసాక్షి అయినటువంటి ద్రౌపదిని ఆ సభలో పరాభవించడానికి ప్రయత్నం చేశాడు. ఇన్ని చేసినప్పటికీ సహించి వారు అరణ్యములకు పోయి 13 సంవత్సరములు నానా బాధలు పడి వచ్చి తమ పాలు అడిగితేవాడు వాడి గల సూది మన మోపినంత కూడా ఈయనన్నాడు. అట్టి ఆ అట్టి పరమలోటి వాడు, అట్టి వారిని మాయోపాయముల చేత కొట్టక ధర్మం ఎక్కడయ్యా? ఇంకా ఆ అభిమన్యుడంతా కూడా ఏకీభవించి చంపారు వాడు. కనుక నీవు భీముని మీద వెళ్ళటం ఉన్నది సమంజసం కాదు సుమా అని చెప్పి కొట్టుకున్నాయట. వారిని ఏమి చేయలేడు ఆ శ్రీకృష్ణ స్వామిని. డై నీవు అక్కడ చేరావు, ఇక్కడ చేరి ఈ ప్రకారంగా చేయిస్తున్నావు, నీ మొహం చూడకూడదు సుమా అని చెప్పి విదిలించుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉంటే ఆ ధర్మరాజు వెనకబడ్డాడు. స్వామి వెళ్ళవద్దు, మమ్మల్ని అనుగ్రహించవలసింది అంటే ఆ శ్రీకృష్ణ స్వామి వారు, ఎందుకయ్యా ఆయన వెంటబడ్డావు, పని వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉంటే లాభం లేదు సుమా, పని నువ్వు వెంటబడవలసిన పని లేదు సుమా అంటే ఊరుకున్నాడు. వెళ్ళిపోయాయట, నన్ను ఎందుకు కూర్చోమనాలి, ఇలాంటి కథర్మం జరిగే చోట అని కేకలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకేం చేయలేకపోయాడు పాండవుల్ని. ఆ మహాభూతముందే అక్కడ ఉన్న కారణం చేత ఏమి చేయలేక వెళ్ళిపోయాయట బలరాముడు. వెళ్ళిపోయిన తరువాత ఆ శ్రీకృష్ణ స్వామి వారిని చూసి దుర్యోధనుడు, ఇది దీనికంతా కూడా మూల కారణం నీవేశమా? నేను చూచా మీ ఇద్దరు మాట్లాడటం, గుసగుసలాడటం అర్జునుడు నీవు, ఆ అర్జునుడు ఆ సంగతి చేయటం అంతా కూడా చూచా, కానీ ఇంత అధర్మానికి పాల్పడతారని చెప్పి నేను అనుకోలేదు సుమా. ఈ కార్యములు కావచ్చు కూడా మూలభూతుడు నీవే, వీటి అన్నిటికీ కూడా ఆ సంధి అని చెప్పి వచ్చి ఆ సంధి కుదరకుండా నా ఇంటి దగ్గరే భోజనం చేయకుండా అలా వచ్చినటువంటి వాడవు సుమా, కనుక ఈ అన్యాయములు కావచ్చు మూలము నీవు అని ఆవిట. అంటే ఒక సన్యాసి అన్యాయములకల్లా మూలం నేనుంటావు, నీకు మహర్షులంతా వచ్చి చెప్పారు, భీష్మ ద్రోణాదులు చెప్పారు, నేను చెప్పా, అనేక విధములుగా ఎన్నో విధములుగా ఇది నీకు తగదు, వారితో యుద్ధం చేయడం ఉన్నది విరోధం నీకు తగదు అని చెప్పి మేమంతా కూడా ఎంత చెప్పినప్పటికీ వినక ఆ సమస్తమైన రాజులందరినీ కూడా నడిపించుకున్నావు, అంతా హతమైపోయింది. అహతమైపోయిన తర్వాత నీ యొక్క అవినయం చేత నీ అధర్మం చేత నీకు ఇలాంటి యొక్క చావు ఉన్నది ప్రాప్తించింది, దీనికి నీవు తగదు, ఇందులో ఏమి సందేహం లేదు, నీ అధర్మమే నీ ప్రకారంగా కూల్చింది కనుక ఇటువంటి యొక్క ఇలాంటి మహా దుష్కార్యము యావత్తు చేసినటువంటి నీకు ఈ చావు తగును 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 అన్న ఆట. నిరుత్తరుడైపోయాడు ఆ దుర్యోధనుడు. ఇక వెళ్ళిపోదాం బాగానే, ఇంకెక్కడ ఎందుకు అని చెప్పి బయలుదేరి పాండవులంతా సైన్యంతో కూడా కలిసి వచ్చేశారట. ఆ కౌరవ శిబిరాలకు వెళ్ళారు, ఇక అక్కడ ఎవరు లేరుగా, వెళ్తే అక్కడ ఉన్నటువంటి యొక్క జనం అంతా కూడా ఎదురు వచ్చి ఆ ధర్మరాజును నమస్కరించి
అంటే అట్టి సమయమునందు ఆ యూక్షుడు నాడి. యూక్షుడు అంటే ధృతరాష్ట్రుని యొక్క కుమారుడు. ఆయనకు 100 మంది భార్యలు క్షత్రియకాంతలు, తరువాత ఒక భార్య వైశ్యకాంత. ఎందువలన అంటే పూర్వంలో పైజాతి వాళ్ళు కింది జాతి వాళ్ళని అందరినీ చేసుకునే అధికారం ఉంది. ఆ కారణం చేత క్షత్రియులు 2వ జాతి కనుక వైశ్యులు 3. ఆ కారణం చేత ఆ వైశ్యకాంతను కూడా వివాహం చేసుకున్నాట. ఆ కాంత ఎందు పుట్టిన వారు యూక్షుడు. ఆ యూక్షుడు వచ్చి ధర్మరాజును ఇచ్చి, స్వామి ఆ దుర్యోధనాదుల భార్యలంతా కూడా గంకోలుగా ఏడుస్తూ ఉన్నారు, వాళ్ళు దిక్కుదేశాలు లేకుండా తీసుకెళ్తాను నేను హస్తిపురానికి. ఆ తీసుకుపోవాలి, అది చాలా మంచి పని. తీసుకుపోవలసింది అంటే రథములు మీద ఎక్కించి తీసుకుని వెళ్ళిపోయారట. వాళ్ళంతా వెళ్ళిపోయారు. పోయిన తరువాత అక్కడ చేరారు పాండవులు. చేరిన తర్వాత ఆ శ్రీకృష్ణ స్వామి వారిని చూసి, ధర్మరాజు స్వామి మీరు పోయి రావాలి కరిపిడికి. ఎందువల్ల అంటే ఆ ధృతరాష్ట్రునకు గాంధారికి కోపోపశమనం చేయాలి, లేకపోతే మాకు బాధ వచ్చిన సుమా. గాంధారి ఉన్నది మహాతపశ్చాలిని, ఆమె ఏదన్నా మాట అన్నది అంటే తగ్గొట్టుకుపోతుంది. కాబట్టి పోయి తమరు కోపోపశమనం చేసి రావాలి సుమా అంటే అలాగే నేను చెప్పి రథం వేసుకొని వెళ్ళిపోయారట. వెళ్తే ఏడుస్తూ పడి ఉన్నారు అక్కడ ఆ ధృతరాష్ట్రుడు, గాంధారి మొదలైన వారంతా అక్కడికి పోయి ఆ విషయాన్ని యావత్తు కూడా ఒక్కరించి ఇలాంటి యొక్క దుర్దశ కలుగును అనే ఉద్దేశం చెప్పిని మహానుభావుడైనటువంటి యొక్క ధర్మరాజు సంచి 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 అని మరే విధములుగా ప్రాధేయపడ్డప్పటికీ దురభిమాని అయినటువంటి నీ కుమారుడు వినలేదు సుమా. విననందువలన మహానుభావులైనటువంటి అనేక మంది బంధుమిత్రులంతా తీసిపోయారు, రాజులంతా తీసిపోయారు. కనుక దీని కొరకై నీవు ఒగవలసిన పని లేదు. ఎందువల్ల అంటే విధి దాన్ని ఎవరు తప్పించలేరు, కాక నీ 100 మంది కొడుకులు పోయారు. ఇక మీకు ఆ యొక్క వర్తదైహిక క్రియలున్న ఏ కర్మ కాండలంతా కూడా చింతానికి పాండవు లేదప్ప ఇంకెవరు లేరు, కనుక వారిని గుర్చి మీరు ఏమీ బాధపడవద్దు సుమా అని చెప్పి ఓదార్స్తూ ఉండగా ఆ అశ్వత్థామ యొక్క ఉత్సాహం ఉన్నది మనసులో గోచరించిందట వారికి. ఆ వారిని ఓదార్చి రథం వేసుకొని తిరిగి వచ్చేశారు. వచ్చి పాండవుల నుంచి శిబిరములకి పాడుపడయ్యా, ఇక్కడ ఈ కౌరవ శిబిరములు ఇక్కడ ఉండకూడదు మనం, కనుక వెళ్దాం రావాల్సిందే అని చెప్పి సాత్వికి ఒకడు రాగా పాండవుల్ని తీసుకొని అక్కడికి ఆ 2 మైళ్ళ దూరంలో ఉన్నదట ఓఘవతి అనే యొక్క నది, ఆ నదీ తీరానికి వెళ్ళిపోయారు వారు పాండవులు ఆ శ్రీకృష్ణ స్వామి సాత్వికి. తద్దురించి పోయింది, అట్టి సమయంలో వచ్చారు వీళ్ళు ముగ్గురు, కృతవర్మ కృపాచార్యులు అశ్వత్థామ. వచ్చే వరకు వాళ్ళు విరిగిపోయి ఉన్నాయి, ఆ శరీరం అంతా కూడా నలిగిపోయి ఆ రోజుతూ పడి ఉన్నాడట. ఆ దుర్యోధనుడు ఈ సంజయుడు కూడా వెళ్ళాడు. వెళితే కౌగిలించుకుని ఏడ్చారట, ఇటువంటి మహారాజు నీ చుట్టూ కూడా ఎంతమంది మహారాజులంతా పరివారంతో సేవిస్తూ ఉండగా మహావైభవంతో ఉండేటటువంటి నీకు ఈ రోజున మంచినీరు ఇచ్చే దిక్కు లేకుండా పోయింది అంటే దైవమిషమాహి ఎవరు ఏ పాటుపడరు అని చెప్పి కౌగిలించుకుని ఏడవగా ఆ దుర్యోధనుడు కూడా ఏడ్చి, నన్ను అన్యాయంగా కొట్టిపోయారయ్యా పాండవులు, అధర్మానికి ఉపక్రమించి నా తొడలు వెలగొట్టారు, తొడలు వెలగొట్టి ఇలా చేసిపోయారు సుమా అని చెప్పి నేను వారిని అందరినీ కూడా సంహరిస్తా సుమా, నువ్వేమి బాధపడవద్దు అన్నాడు అశ్వత్థామ. అయితే ఆ కృపాచార్యులను చూసి కలశములతో నీరు తీసుకురా సైన్యాధిపతిని కర్త అశ్వత్థామ. సైన్యం ఎవరు? వీళ్ళిద్దరు కృతవర్మను కృపాచార్యులు, దానికి సర్వసైన్యాధిపతి అశ్వత్థామ. తీసుకురా, తీసుకొచ్చి చేశారట, పట్టం కట్టారట. పట్టం కట్టి ఓ నువ్వు వచ్చేదాకా ప్రాణములు బిగబెట్టి ఉంటా, పాండవులు అందరినీ నిర్వశేషం చేసి రావాల్సింది అంటే బయలుదేరాడు. వీళ్ళిద్దరూ బయలుదేరారు. బయలుదేరితే ఏం చేస్తావు రా అన్నారు. ఏం చేసేది ఏముంది, పగటిపోట వాళ్ళతో పోయి ఎదురుగా యుద్ధం చేయలేము. Thank you.